కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్ ఫండ్ కుంభకోణం కేసులో నిన్న కోల్కతా పోలీస్ కమిషనర్ను విచారించేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను బెంగాల్ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. মোবাইল এর এটা হয়ে যাক, তারপর একটু শান্তি দিয়ে মোবাইল సర్చ్ వారెంట్ లేకుండానే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ కేంద్రం తీరును నిరసిస్తూ మమత ధర్నాకు దిగారు. ప్రధాని మోడీ, అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని మమత ఆరోపించారు. జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ, షా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. এখানে পলিটিক্যাল কোনো ইস্যু নেই, পলিটিক্যাল ইস্যু নয়, টর্চার প্রত্যেকের উপরেই হচ্ছে। আমরা অলওয়েজ বলি ল উইল টেক ইটস ওন কোর্স, আইন অত হলে আমরা আইনকে সবাই মানি, আমরা আইনকে শ্রদ্ধা করি এবং প্রত্যেকটা রাজনৈতিক দল, অল স্টেট পলিটিক্যাল পার্টি এবং ফেডারেল যারা স্ট্রাকচারকে বিশ্বাস করে আমরা তাদের প্রতি বারবার কৃতজ্ঞতা জানাই এবং আমরা বলি আমাদের ইন্ডিভিজুয়াল লড়াই নয়, এটা কালেকটিভ লড়াই। కోల్కతా పోలీస్ కమిషనరు సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తుందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్ ఫండ్ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. మరోవైపు మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆమెకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్టు శక్తుల్ని ఓడిస్తామని రాహుల్ తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోడీ తూట్లు పొరిచారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోడీ, షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్లో సీబీఐ చర్యను ఖండించాలని తెలిపారు. కోల్కతా పోలీసుల తీరుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శారదా రోజ్ వ్యాలీ స్కామ్ కేసులో విచారణకు సహకరించలేదని సీబీఐ పిటిషనర్ వేగా దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరుపుతారని తెలిపింది. మరోవైపు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబీ ఆజాద్ మోడీ సర్కారుపై మండిపడ్డారు. సీబీఐ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ డైరెక్టర్లను తొలగిస్తారని, అదే ఆరోపణలు ఇతర పార్టీ నేతలపై వస్తే సీబీఐతో దాడులు నిర్వహిస్తారని గులాబ్ నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ये तो केंद्रीय सरकार वर्सेस अपोजिशन चल रहा है. जब से भी ये पार्टी सत्ता में आई है, भारतीय जनता पार्टी सत्ता में आई है नेशनल स्तर पर, तब से भारतीय जनता पार्टी ने और भारतीय जनता पार्टी की सरकार ने काम करने की तरफ बहुत कम ध्यान दिया है. उनका पूरा 5 साल इसी में गुजरे हैं कि किस तरह से विरोधी दल, चाहे वो राष्ट्रीय स्तर के हों या स्टेट स्तर के हों, उन विरोधी दलों को किस तरह से ख़त्म किया जाए, किस तरह से सेंट्रल एजेंसियां हैं, सीबीआई है, ईडी है, एनफोर्समेंट डायरेक्टरेट है और इनकम टैक्स है, उनको उनके पीछे लगाया जाए और उनको ध्वस्त किया जाए.
మమతా బెనర్జీ దీక్షపై బీహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇలాంటి ధర్నాలు సహజమని, ఇంకో నెల రోజుల పాటు ఇలాంటి ఆందోళనలు వస్తూనే ఉంటాయని అన్నారు. ఇలాంటి ఆందోళనలు చేసేవారు దేశం గురించి ఆలోచించరని ఆయన మండిపడ్డారు. और एक महीने की बात है, बर्दाश्त करके चलिए ना. एक महीने के बाद ये सब चीज खत्म हो जाएगी और फिर जनता सामने होगी और उसके बाद लोगों का अप्रोच, एटीट्यूड. और आज मामला तो सर्वोच्च न्यायालय में भी गया है, तो ये सारी बातें जो है वो सामने आ जाएगी बात. लेकिन मैं आपको बता रहा हूं कि ये सब चीज लगभग एक महीने तक పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామిక హక్కును కాలరాస్తోందని, మమతా సర్కార్పై ఈసీ విచారణ జరిపించాలని కోరారు. బెంగాల్లో బీజేపీని అడ్డుకునేందుకు టీఎంసీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మమతా బెనర్జీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. Is very clearly rattled by the growth of BJP, and every such attempt by a political party's worker, such as the BJP's worker, is being stifled. And it is an irony that the Chief Minister herself is screaming, saying, "Oh, democracy is under threat." I'm afraid she has created an environment in Bengal which we have to come here to represent to the Election Commission. We have very clearly highlighted instance by instance